హాయ్ ఫ్రెండ్స్, టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అటుకులతో ఉప్మా చేసాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. నేను ఎట్లా చేసాను అట్లా చేయండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? ఇట్లా నీట్గా ఒక కప్తో అటుకులు తీసుకోవాలండి. మనం ఎంత ప్రిపేర్ చేసుకుంటే అంత బౌల్ కానీ కప్పు కానీ ఇట్లా మందంగా ఉండే అటుకులు తీసుకోవాలి. ఉప్మాకి కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది. మన అటుకులు ఉప్మా చేసేటప్పుడు పల్చివైతే ముద్దలు అయిపోద్దండి. ఒక్కసారి నీట్గా కడిగేసుకోవాలి. ఇట్లా నీట్గా కడిగేసుకుని ఒక జల్లెల్లోకి తీసేసుకోవాలండి. ఇట్లా చూపిస్తున్నట్టుగా ఎక్కువసేపు నానకుండా అటుకుల్ని వెంటనే తీసేసుకోవాలి. ఇట్లా వెంటనే తీసుకుని ఇట్లా జల్లెట్లోకి కానీ జాలిగరిట్లోకి కానీ ఇట్లా పక్కన పెట్టుకోవాలండి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఒక 3 స్పూన్ల ఆయిల్ అండి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చూపిస్తున్నట్టుగా చిన్న కప్తో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు ఇట్లా ఫ్రై అయ్యాక 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపప్పు అండి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలండి. ఆవాలు వేసి ఫ్రై చేసుకున్నాక మనం ఎన్ని తీసుకుంటే అన్ని పచ్చిమిర్చి అండి ఒక చిన్న కప్ తోటి. పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇట్లా కొంచెం ఫ్రై అయ్యాక 1 ఉల్లిపాయ అండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా బ్రౌన్గా వేగే పని లేదు, కొంచెం ఉల్లిపాయ పచ్చి వాసన పోతే సరిపోతుందండి. దీంట్లో 1/2 స్పూన్ పసుపు, 1/2 ఉల్లిపాయ వేసాక హై ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. 1 మీడియం సైజు బంగాళదుంప ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక్కసారి నీట్గా కలిపేసుకుని చక్కగా లో ఫ్లేమ్లో మూత పెట్టి 1-5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. చాలా లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఇట్లా బంగాళదుంప మనకి మగ్గిపోయిద్ది, చక్కగా ఉడికిపోయిద్దండి. ఇప్పుడు దీంట్లో మనకి టేస్ట్కి తగ్గట్టు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర ఒక్కసారి నీట్గా కలిపేసుకుని చక్కగా మనం ముందుగా కడిగి పెట్టిన ఇట్లా ఈ నీట్గా కడిగి పెట్టుకున్న అటుకులు వేసేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు ఇట్లా నీట్గా కలిపేసుకున్నాక మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గనివ్వాలండి. మనకి చక్కగా సెట్ అయిపోద్ది అటుకులు ఉప్మా. 2-2 నిమిషాలు ఇట్లా మూత పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇట్లాగా మనకి చక్కగా పొడి పొడిగా కలుపుకోవాలి. అటుకుల్ని ఎక్కువసేపు వాటర్లో ఉంచకుండా
ఇట్లా వాటర్ వేసిన వెంటనే నేను చూపించినట్టుగా చేసుకుంటే ఇట్లా చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుందండి. నీట్గా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చండి. పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి స్టవ్ ఆపేసి. ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి, నచ్చితే వేసుకోవచ్చు. చక్కగా ఇట్లా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది.